వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వివాదాస్పద చిత్రం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే స్వయంగా ఆయనే ఈ చిత్రం వివాదాస్పదం కాపోతుంది అన్న హింట్ కూడా ఇచ్చారు. ఇప్పటివరకు రామ్ గోపాల్ వర్మ తీసిన పొలిటికల్ బ్యాక్ డ్రాప్ చిత్రాలన్నీ వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా 2019 ఎన్నికలకు ముందు ఆయన తీసిన కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాలు ఏ ఇంటెన్షన్తో వచ్చాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలు విజయవంతం కాకపోయినా అప్పటి అధికార పక్షమైన టీడీపీ ఇమేజ్ను కొంతమేర డ్యామేజ్ చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జనసేనల మధ్య నువ్వా నేనా అన్నట్లు రాజకీయ పోరు నడుస్తోంది. తాజాగా దర్శకుడు ఆర్జీవీ సీఎం వైఎస్ జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో రహస్యంగా కలిశారు. సీఎం జగన్తో దాదాపు గంటసేపు భేటీ అయిన ఆర్జీవీ మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వకుండానే సైలెంట్గా తిరిగి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్పై వైసీపీ చేస్తున్న విమర్శలు ఆరోపణలకు బలం చేకూర్చుతూ మూడు పెళ్లిళ్లు ప్యాకేజీ వంటి అంశాలతో పవన్ ను విలన్ గా చూపెడుతూ ఆర్జీవీ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారన్న ఊహాగానాలు వినిపించాయి. ఇదే అంశంపై ఆర్జీవీ నేడు ట్విట్టర్లో సంచలన ప్రకటన చేశారు. నేను అతి త్వరలో తీయబోయే సినిమా ఇదే అంటూ అందుకు సంబంధించి వివరాలతో వరుస ట్వీట్లు చేశారు. ఇక తాను తీయబోయే సినిమా పేరు వ్యూహం అని ఆర్జీవీ ప్రకటించారు. ఇది బయోపిక్ కాదని, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అంటూ ట్వీట్ చేశారు. బయోపిక్ లో అబద్ధాలు కల్పనలు ఉండొచ్చు కానీ ఈ రియల్ పిక్ లో నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయని వర్మ పేర్కొన్నారు. అహంకారానికి ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి వ్యూహం కథ ఉద్భవించిందని చెప్పుకొచ్చిన వర్మ రాజకీయ కుట్రలతో విషయం చిమ్మే సన్నివేశాలతో ఈ సినిమా ఉండబోతుందని అంటూ వెల్లడించారు. ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్నట్లు వర్మ వెల్లడించారు. మొదటి భాగం వ్యూహం కాగా రెండవ భాగం సపదం అని పేర్కొన్నారు. ఈ రెండు సినిమాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి త్వర త్వరగా రిలీజ్ చేస్తానని కూడా ఆర్జీవీ తన ట్వీట్లో పేర్కొన్నారు.